హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మిర్చి చికెన్ మసాలా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను డైలీ తినే చికెన్ కర్రీ కన్నా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అయితే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చివరిదాకా వాచ్ చేయండి ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత థర్టీ మినిట్స్ ముందు సాల్ట్లో నానబెట్టిన చికెన్ని దీంట్లో వేసుకోవాలి కంపల్సరీ సాల్ట్లో నానబెట్టాలండి చికెన్ని అప్పుడే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత టూ మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ అయ్యాక రెండు బాగా పండిన టమాటాలని పేస్ట్గా చేసి దీంట్లో వేసుకోవాలి టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి కంపల్సరీ అప్పుడే కూర అనేది టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా మనకు వస్తుంది టమాటాలోని నీరు పోయి నూనె పైకి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఆ తర్వాత కొన్ని వాటర్ పోసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా కూర దగ్గర పడుతుంది సో మూత పెట్టుకుని ఇది ఇలా ప్రాసెస్ జరుగుతుండగా పక్కనే వేరే స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక మిర్చిని ఆఫ్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మామూలు మిర్చి కాదండి మిరపకాయ బజ్జీ వేసుకుంటాం కదా దాంట్లో యూజ్ చేసే మిర్చి ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే ఇదేనండి ఈ కర్రీ ఇది యూజ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఇస్తుంది మామూలు మిరపకాయలు అస్సలు యూస్ చేయకూడదు ఈ కర్రీకి ఈ మిరపకాయలు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవి కొద్దిగా వేగాక కొన్ని కరివేపాకు వేసి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి మెయిన్ ఇవేనండి మిర్చి అండ్ కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకున్నాక కూర కొంచెం దగ్గర పడింది కదా నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న కరివేపాకు అండ్ మిర్చిని వేసుకుని వన్ మినిట్ పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది హాట్గా మిర్చి చికెన్ మసాలా కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీ అనేది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్